అధిక వడ్డీల పేరుతో హై ప్రొఫైల్ జనాలకు మస్కా కొట్టింది ఒక కిలాడి లేడీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలోనే జనాలకు కుచ్చు టోపి పెట్టినట్టు తెలుస్తోంది శిల్పా చౌదరి శ్రీనివాస్ కోటి రూపాయలు తీసుకొని మోసం చేశారని నార్సింగి పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు కిట్టి పార్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని వాపోయారు ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ దంపతులని శిల్పా దంపతులు నట్టేట ముంచినట్టు సమాచారం ఫేస్ 3 పార్టీల పేరుతో డబ్బులు వసూలు చేయటం వీళ్ళ మెయిన్ దందా ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ దంపతులని నట్టేట ముంచిన శిల్పా దంపతులు బాధితుల ఫిర్యాదుతో శిల్పా చౌదరి శ్రీనివాస్ పై 420 చీటింగ్ కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు హై ప్రొఫైల్ ముసుగులో మోసాలకి శిల్పా దంపతులు పాల్పడ్డారు వీరి బాధితుల్లో సినిమా తారలు కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్ దందా పేరుతో శిల్పా చౌదరి దందా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది బడాబాబుల బిడ్డలు కోడళ్ళు టార్గెట్ గా కిట్టి పార్టీ నిర్వహించేదట పార్టీలో తన బిజినెస్ ప్రపోజల్స్ ని పెట్టి ఆకర్షించేది పదేళ్ల నుండి కిట్టి పార్టీ నిర్వహించి పలువురు దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది గచ్చిబౌలికి చెందిన దివ్యారెడ్డి దగ్గర కోటి 5 లక్షలు తీసుకొని ఇవ్వకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమెతో పాటు పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది అధిక వడ్డీల పేరుతో హై ప్రొఫైల్ జనాలకి మస్కా కొట్టింది ఒక కిలాడి లేడీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలోనే జనాలకి కుచ్చు టోపి పెట్టినట్టు తెలుస్తోంది శిల్పా చౌదరి శ్రీనివాస్ కోటి రూపాయలు తీసుకొని మోసం చేశారని నార్సింగి పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు కిట్టి పార్టీలే ప్రధాన ఎజెండా ఆ కిట్టి పార్టీలకు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అధిక వడ్డీలు ఇస్తామని మాయ మాటలు చెప్పడం తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వడ్డీ కాదు కదా అసలే ఇవ్వకపోవడంతో బాధితులు కంప్లైంట్ చేశారు ఈ ఫిర్యాదుకు మేరకు శిల్పాని ఆమె భర్తని అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ ఈమె లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు రాజకీయ నేతలు అంటున్నారు సినీ తారలు అంటున్నారు బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ ఉన్నారంటున్నారు ఈ లిస్ట్ లో అంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే అని చెప్పాలా శిల్పా చౌదరి వ్యవహారం వెనకాల ఎవరున్నారన్నది ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాల్సింది కానీ శిల్పా చౌదరికి సంబంధించిన వాత చాలా పెద్ద అంటే పెద్ద ఇష్యూ బయటకు వస్తుంది ఈమె రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టిస్తానంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతుందనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక కార్యాలయాలు ఓపెన్ చేసి డబ్బులు తీసుకోవడం దాంతోపాటు కిటీ పార్టీస్ పేరిట పెద్ద ఎత్తున డబ్బుల్ని డబ్బులు డిమాండ్ చేయడం దాంతోపాటు కొంతమంది ఎవరైతే పెట్టుబడులు పెడతామంటే ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇవన్నీ కూడా శిల్పా ఈ శిల్పా చౌదరి చేసింది ఇతనికి ఇతని భర్త కూడా శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయ్యారు వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 70 కోట్ల వరకు ముంచినట్టుగా తెలుస్తుంది దివ్యారెడ్డి అనేటువంటి ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది దివ్యారెడ్డిని బౌన్సర్లతో బెదిరించింది బౌన్సర్ల సాయంతో ఇంటికి వచ్చిన వారిని బెదిరింపులకు పాల్పడడం వాళ్ళందరినీ కూడా తిట్టడం చేయడంతో వీళ్ళు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదైంది ప్రస్తుతం శిల్పా చౌదరికి సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు మొత్తం 4 వ్యక్తులు ప్రస్తుతం బయటకు వచ్చారు ఒక ఎఫ్ఐఆర్ మాత్రమైంది మిగతా 3 కూడా ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు వీళ్ళంతా కూడా డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇవ్వమని అడిగితే తిరిగి బౌన్సర్లతో బెదిరిస్తున్నారు అనేది వాళ్ళ ప్రైమరీ కంప్లైంట్ ఆ కోణంలో పోలీసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది రైట్ విజయ్ సో అధిక వడ్డీలు ఆశ చూపి కోట్లలో మోసం చేసిన శిల్పారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందిని మోసం చేసింది ఇప్పుడు 4 ఫిర్యాదులు అందాయి ఇంకా చాలా మంది కంప్లైంట్స్ అందే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇంకా ఆమె నుండి డబ్బు రికవరీ చేయబోతున్నారా పోలీసులు ఏం చెప్పబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది